ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. నేను మీ బెట్టింగ్ బంగారరాజు. మరి నిన్న జరిగిన రెండు మ్యాచ్ల్లోని రెండు మ్యాచ్లు మనం గెలుస్తాయన్నాము, రెండు గెలిచాయి. అదేంటంటే నిన్న కలకత్తాకి ముంబైకి మ్యాచ్ జరిగింది, అందులో ముంబై గెలిచిందని మనం అయితే నిన్న అనుకున్నాం, ముంబై గెలిచింది. కేకేఆర్ మొదట బ్యాటింగ్ దిగినప్పటికీ ఎవరు పెద్దగా ఆడలేదని చెప్పాలి భయ్య, కానీ ఒక్కడ మాత్రం ఆటను మొత్తం తన భుజాల మీద తీసుకొని ఆడాడు భయ్య, అతనే వెంకటేష్ అయ్యర్. 51 బాల్కి 104 కొట్టాడు, ఏమి బాధాడు భయ్య. కేకేఆర్ టార్గెట్ 185, అందులో 104 వెంకటేష్ అయ్యర్దే. ఆ మిగతా 80 స్కోర్ కూడా మిగతా వాళ్ళు 10, 20, 15 కొట్టి అంతవరకు తీసుకెళ్ళారు. మొత్తానికి కేకేఆర్ 20 ఓవర్లకి 6 వికెట్లు కోల్పోయి 185 కొట్టారు. ఇంకేముంది, ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ దిగి ఈజీగా కొట్టేసింది ఆ టార్గెట్. ముంబై ఇండియన్స్ సైడ్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ నిన్న మాత్రం చాలా బాగా ఆడారు. నిన్న అనుకున్నాం కదా ముంబై సరిగ్గా ఆడలేదేమో, ఈ 2023 ఐపీఎల్ సీజన్ లో ముంబై సరిగ్గా ఆడలేదని నిన్న మనం అయితే అనుకున్నాము, కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం ముంబై చాలా బాగా ఆడిందని మనం చెప్పుకోవాలి. ఇషాన్ కిషన్ 25 బాల్కి 58 కొట్టాడు, సూర్యకుమార్ యాదవ్ 25 బాల్కి 43 కొట్టాడు, తిలక్ వర్మ 25 బాల్కి 30 కొట్టాడు. మొత్తానికైతే ముంబై నిన్న గెలిచేసింది. మరి ఆ మ్యాచ్ లో ఇంకో విషయం చెప్పుకోదగ్గది ఏమైనా ఉంది అంటే, సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ నిన్న ఐపీఎల్ మ్యాచ్ లోకి అడుగు పెట్టాడు, అదే డెబ్యూ ఆడగాడుగా నిన్న గ్రౌండ్ లో అడుగు పెట్టాడు. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ తో ఎలాంటి విధ్వంసాలు సృష్టించాడో అందరికీ తెలుసు, కానీ అర్జున్ టెండూల్కర్ మాత్రం బౌలింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు నాకైతే కనిపించింది. అందుకే నిన్న 1st ఓవర్ కూడా అర్జున్ చేతే వేయించారు. అర్జున్ టెండూల్కర్ నిన్న మ్యాచ్ మొత్తానికి 2 ఓవర్లు వేసాడు, 1st ఓవర్ అయితే 4 ఇచ్చాడు, 2 ఓవర్కి మాత్రం కొంచెం తగిలించుకున్నాడని చెప్పాలి, 13 ఇచ్చాడు. వికెట్లు అయితే ఏమి తీయలేదు, కానీ చాలా మంది అర్జున్ టెండూల్కర్ గేమ్ చూసి బౌలింగ్ ఇంకొంచెం స్పీడ్ గా వేస్తే బాగున్ను, అలాగే ఫీల్డింగ్ కూడా ఇంకొంచెం బాగా చేస్తే బాగున్ను అని అయితే చాలా మంది అనుకున్నారు. ఎనీవే ప్రెషర్ కాబట్టి కొంచెం భయం ఉంటది, అండ్ ఆటలో కూడా ఆ తడబాటు అనేది కనబడుతుంది. మరి ఫ్యూచర్ లో చూడాలి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడా లేదా అనేది. మరి మొత్తానికి అయితే మాత్రం ముంబై గెలిచింది, హ్యాపీ. మరి అలాగే నిన్న రాత్రి జరిగిన రెండో మ్యాచ్ కోసం చూసుకుంటే, అదే గుజరాత్ టైటన్స్ కి, రాజస్థాన్ రాయల్స్ కి, అది కూడా మనం చెప్పినట్టుగా రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. మరి గుజరాత్ టైటన్స్ వాళ్ళు నిన్న బ్యాటింగ్ దిగారు, శుభ్మన్ గిల్ 34 బాల్కి 45 కొట్టేశాడు, సాయి సుదర్శన్ 19 బాల్కి 20 బాల్ టు బాల్ ఆడానని చెప్పాలి, హార్దిక్ పాండ్యా 19 బాల్కి 28, డేవిడ్ మిల్లర్ 30 బాల్కి 46. ఇలా మొత్తానికి గుజరాత్ టైటన్స్ వాళ్ళు 20 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 177 కొట్టారు. మరి ఆ టార్గెట్ ని రాజస్థాన్ రాయల్స్ నేనైతే నన్నైతే కొట్టలేదేమో అనుకున్నాను భయ్య. ఆర్ఆర్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు 10 ఓవర్ల వరకు చాలా డల్ గా సాగింది మ్యాచ్. జైస్వాల్, జాస్ బట్లర్ ఎప్పుడైతే అవుట్ అయిపోయారో నాకైతే నమ్మకం పోయింది ఆర్ఆర్ గెలుస్తుందని. ఇంకా పడికల్ విషయానికి వస్తే 25 బాల్కి 26 బాల్ టు బాల్ ఆడాడు, కానీ సంజు సామ్సన్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 32 బాల్కి 60 కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ వచ్చినట్టే వచ్చి 7 బాల్కి 5 కొట్టి వెంటనే అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇంకేంటి మళ్ళీ ఆర్ఆర్ కష్టాల్లో పడిపోయింది, అప్పుడు వచ్చాడు భయ్య సిమ్రాన్ ఎట్మేర్. నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం సిమ్రాన్ ఎట్మేర్ బ్యాటింగ్ చాలా బాగుంటుంది, నేనైతే ఆర్ఆర్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా సిమ్రాన్ ఎట్మేర్ కోసమే చూస్తున్నానని, కానీ నిన్న మ్యాచ్ కూడా అలాగే చూశాను, సిమ్రాన్ ఎట్మేర్ మాత్రం దొలగుడు దూపం వేసాడు, 26 బాల్కి 56 కొట్టాడు. ఆల్మోస్ట్ గుజరాత్ విన్ అనుకున్నారు అందరూ, కానీ సంజు సామ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సిమ్రాన్ ఎట్మేర్ వీరబాదుడు బాధి మొత్తానికి ఆర్ఆర్ అయితే గెలిపించేశారు. మరి నిన్న పెట్టిన మన వీడియోస్ కి చాలా మంది కామెంట్ చేస్తారు, ఓ 2-3 కామెంట్స్ చదువుదాం. ఫస్ట్ కామెంట్ చూసుకుంటే శివ కున్నాను ఉంది, భయ్యా ఈ రోజు ముంబై గెలిస్తే నీకు గుడి కట్టిస్తా భయ్యా అన్నాడు. అబ్బా నాకు గుడి కట్టిస్తాను అన్నాడు, ఓహో భలే ఉంది భయ్యా. సర్లే గుళ్ళు గిళ్ళు మనకు వద్దులే, గానీ మా పంచతంత్ర టీవీని ఫాలో అయ్యి మా వీడియోస్ ని ఎంకరేజ్ చేస్తే చాలు భయ్యా, అదే నాకు గుడి కట్టించినంత. మరి ఇంకో కామెంట్ చూసుకుంటే వెంకీ ప్రిన్స్ పెట్టాడు, ఓడిపోతావులే అని పెట్టాడు, ఓడిపోయింది నేను కాదు నువ్వే ఓడిపోయావు. అండ్ ఇంకో కామెంట్ చూసుకుంటే దాము దాము గారు పెట్టారు, మా వీడియోస్ అన్నిటికీ మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న దాము దాము గారికి హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి అతను పెట్టిన కామెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. సూపర్ బ్రో నువ్వు గెలవాలి, మమ్మల్ని గెలిపించాలి, అండ్ వీ లవ్ యూ బ్రో అని పెట్టాడు, లవ్ యూ సో మచ్ బ్రో. మరి ఈ రోజు మ్యాచ్ కోసం మనం మాట్లాడుకుంటే ఈ రోజు అయితే సరైన మ్యాచ్ పడింది భయ్య, అదేంటంటే ఆర్సీబీకి సిఎస్కేకి, అదే బెంగళూరుకి చెన్నైకి. మరి సిఎస్కే తరపున చూసుకుంటే ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, అంబట్ రాయుడు, రవీంద్ర జడేజా, అజింక్య రహాని బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంది. అజింక్య రహాని కోసం మాట్లాడుకుంటే చాలా సంవత్సరాల క్రితం అజింక్య రహాని బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు టెస్ట్ ప్లేయర్ అని చెప్పి చాలా మంది అతని బ్యాటింగ్ చూసి విసుక్కునేవారంట, కానీ ఇప్పుడు అజింక్య రహాని చెన్నై వైపు ఆడుతుంటుంటే ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే బ్యాటింగ్ అలా ఆడుతున్నాడు అతను. లాస్ట్ 2 మ్యాచ్లు కూడా చాలా బాగా ఆడాడు అజింక్య రహాని. అలాగే ఇంకా ఆర్సీబీ పక్క చూసుకుంటే డూప్లెసిస్, డేవిడ్ విల్లీ, మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్, ముఖ్యంగా చెప్పాలంటే మన ధీరుడు సూర్యుడు విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు, నాకు తెలిసి ఈ రోజు గట్టిగా ఆడతాడని నేనైతే అనుకుంటున్నాను భయ్య. మరి ఆర్సీబీ సిఎస్కే గత మ్యాచ్లు చూసుకుంటే సిఎస్కే 4 మ్యాచ్లు ఆడింది, 2 గెలిచింది, 2 ఓడిపోయింది. ఆర్సీబీ కూడా 4 మ్యాచ్లు ఆడింది, 2 గెలిచింది, 2 ఓడిపోయింది. 2 సరి సమానంగా ఉన్నాయి, ఇటుపక్క విరాట్ కోహ్లీ, అటుపక్క ఎంఎస్ ధోని, ఇద్దరు మనకు కావాల్సిన వాళ్ళే, కానీ ఈ రోజు ఖచ్చితంగా ఆర్సీబీ విన్ అవుతుంది. కాబట్టి నా బెట్ వచ్చి ఈ రోజు ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుందని. మరి మీరెట్టు గెలుస్తుంది అనేది అమ్మా అయ్యా
కింద కామెంట్ లో పెట్టండి. మరి ఈ రోజు జరిగిన మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారు అనేది రేపు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ పంచతంత్ర టీవీ. నేను బెట్టింగ్ బంగారాజు. బాయ్ బాయ్.